రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టు నిరసిస్తూ బీజేపీ నాయకులు వివేకానంద మరియు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మండల అధికారులందరూ ఉన్నారు మన అక్కడ రాని కారణ ఈ రోజు మీ ప్రోగ్రామ్ చేస్తే ఎలా వస్తుంది కరోనా అంటే టీఆర్ఎస్ ఒక రకంగా ఉంటుంది చట్టం బీజేపీ ఒక రకంగా ఉంటుంది ఆ చట్టం ఇక్కడైనా మానుకోరు మీరు ఒక మంచి వృత్తిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు మీరు ఒకరికి బానిసలాగా వ్యవహరించకూరు మీకు అంతగా భావిస్తాను అంటే టీఆర్ఎస్ కండవలు వేసుకొని డ్యూటీలు చేయరు ఇక్కడైనా గుర్తుంచుకోరు ఈ ముస్తాబాద్ ఎస్ఐ గారే నిన్న చెన్నమతి గ్రామంలో గ్రామసభ జరిగితే అక్కడ కూర్చొని మంద మానుకొని మాట్లాడి అక్కడ రాని కారణ ఓన్లీ బీజేపీ ప్రోగ్రామ్ చేస్తేనే వస్తుందా అలాంటి ఆర్డర్స్ ఏమని ఇచ్చినా दीक्ष चपड़ा राष्ट्र अद्यक्ष करीमनगर पार्लमेंट सभ्यु बंडी संजय कुमार गारिनी तीव्र इबंधा गुरीचे अतन एंपी कार्यालय में वाटी गैस कटर तो बड़ी कटे फैर इंजन दी मोतम वाटर तो वी अ कार्यकर्त तीव्र इबंधा गुरीचे राष्ट्र अध्यक्ष बंडी संजय कुमार गारिनी अरेस्ट బండి సంజయ్ గారు శాంతియుతంగా తన కార్యాలయంలో తాను దీక్ష చేస్తుంటే మరి మీకు అంతగానం ఎందుకు నొప్పి వస్తుందో అర్థం కావడం లేదు. అక్కడ ఉన్న కమిషనర్ సిపి సత్యనారాయణ గారు మరి మీరు కూడా రాజీనామా చేసి అక్కడ మొన్న కలెక్టర్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మరి మీరు సుద ఎక్కడన్న కేసీఆర్ చూస్తే ఎంపీఓ ఎమ్మెల్యేలను టికెట్ ఇస్తారు అక్కడ పోటీ చేయరు. మీరు ఒక పోలీస్ వృత్తిలో ఉండి ఒక పార్టీకి మద్దతు పలుకుతుండ్రు ఎంతవరకు సమానేశం టీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఉంటుందా చట్టం బీజేపీలకు ఒక రకంగా ఉంటుందా చట్టం న్యాయపరమైన వృత్తిలో ఉండి మీరు చేసేదేం లేదు టిఆర్ఎస్ భయన చేస్తున్నారు గుర్తుంచుకోండి మిస్టర్ కేటీఆర్ మీరు దీక్ష చేస్తే మీరు బైక్ ర్యాలీలు చేస్తే మరి ఎక్కడ లేని కరోనా ఒక బండి సంజయ్ గారి ఆఫీసులోనే కరోనా వచ్చిందా ఇలాంటి బండి సంజయ్ గారిని అక్రమ కేసులు పెట్టి రిమాండ్ తీర్చారు ఇది సరైన పద్ధతి కాదు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే మీకు సైన గుణపాఠం చెప్తారు ఇక్కడైనా మీరు గుర్తుంచుకొని వెంటనే 317 జీవేను సవరించాలి లేని పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది మిమ్మల్ని గత్త దింప వరకు పోరాడుతుందని తెలియజేస్తున్నాము. జై హింద్. ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీ ఆధారంగా చేయడం వల్ల ఇక్కడ పనిచేసే వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పోయే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసం శాంతియుతంగా జనజాగరణ యాత్ర చేయడానికి సిద్ధమైన బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి గ్యాస్ కట్టలతో వాటర్ క్యాన్లతో దాడి చేసి అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం అనేది ఇది చట్టవిరుద్ధం అని పేర్కొంటూ ఈరోజు బీజేపీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. కేసీఆర్ ఇకనైనా నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఎవరికీ లేని కరోనా అనేది మన నల్గొండలో నువ్వు సభ పెట్టినప్పుడు కానీ కేటీఆర్ 3000 మందితో ర్యాలీ చేసినప్పుడు కానీ 31 డిసెంబర్ రోజు 1 దాకా బాలరకు పర్మిషన్ ఇచ్చిన రోజు రాని ఒమిక్రాను ఒక ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాడితే మాత్రమే వస్తుందా? ఇది ఒక నీ నిరంకుశత్వానికి నిదర్శనంగా పేర్కొంటూ ఇప్పటికైనా ఉపాధ్యాయుల సమస్యలను నువ్వు మా మీద కేసులు చేస్తాయి కానీ ఉపాధ్యాయుల సమస్యలు అనేది పరిష్కరించు. ఉపాధ్యాయులు సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మాపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు కూడా 90% ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము చేసేది ఉద్యోగుల కోసమే, ఏదో మా పార్టీ కోసం కాదు, మా ఇంటి కోసం కాదు, ఉద్యోగుల కోసం చేస్తున్నాం. కాబట్టి ఉద్యోగులు కూడా ఆలోచించి వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా బేషరతుగా బండి